Hi busy people, andru ela unnaru? I hope all are doing good. I'm Kalyani. Welcome to Daily Vlog. ఈ బ్లాగ్ వచ్చేసి బోనాల పండుగ అప్పటిదండి. ఇంకా ఫెస్టివల్ అంటే ఏదో ఒక స్పెషల్ అయితే ఉండాలి కదండి. దానికోసం నేనైతే ఇవాళ గారెలు చేసేస్తున్నాను, మినప్పప్పు గారెలు అన్నమాట. మేము గారెలు బోండాలు ఇలాంటివి అయితే తక్కువే చేసుకుంటామండి, ఎందుకంటే మా పాప సరిగా తినదనమాట ఈ రెండు ఐటమ్స్. సో నేనైతే ఇంకా ఎప్పుడో ఒకసారి ఇలాగే ఫెస్టివల్స్కి సండే టైమ్స్ అలాగా చేస్తూ ఉంటాను. అది కూడా కొంచెమే క్వాంటిటీలో చేస్తాను అన్నమాట. గారెలు నాకు క్లాత్ మీద వేయటం రాదండి, సో వాటర్ ఇలాగా చేయి తడిచేసుకొని వేసేస్తాను అన్నమాట. నాకు ఇలాగే అలవాటు అయిపోయింది అండ్ బాగా వస్తాయి కూడా. పిండి గ్రైండర్లో వేసాను అన్నమాట, కొంచెం వాటర్ చిలకరించేసి కొంచెం సాల్ట్ కూడా వేసేసాను. ఇంకా అదే సరిపోయింది వడ కన్సిస్టెన్సీకి పిండికి. మీరు కూడా ఇలాగా అంటే ఎవరికైనా కన్సిస్టెన్సీ తెలియకపోతే వాటర్ ఎంత వేయాలి అని గ్రైండర్లో పట్టుకునేటప్పుడు అయితే ఇలాగ ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసేసుకుంటే సరిపోతుంది. కొంతమంది వాటర్ కూడా వేయకుండా చేస్తారండి, వాటర్ వేయకుండా వడలు చేస్తే గట్టిగా అయిపోతాయి అన్నమాట. అలాగని ఎక్కువ వాటర్ వేసినా కానీ నూనె పీల్చేస్తాయి వడలు. ఇంకా ఇవాళ అయితే వడలు చాలా బాగా వచ్చాయి, ఆయిల్ అయితే ఎక్కువ పీల్చలేదన్నమాట. ఇంకోండి వాటర్ తీసేసుకొని ఒక బౌల్ లాగా తీసుకొని పిండి ఒక వడకి సరిపడా పిండి ఒక చిన్న హోల్ పెట్టేసుకొని వేసేసుకోవడం ఆయిల్లో. ఇలా ట్రై చేయండి, ఎవరైనా వాటర్ పెట్టి ఖచ్చితంగా వస్తాయి కూడా. చూడండి, చేతికి అంటుకోకుండా వడ డైరెక్ట్గా ఆయిల్లో పడిపోతుంది. కాకపోతే వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి. నాకు ఇంకా అలవాటు అయిపోయింది కాబట్టి కొంచెం ఫాస్ట్గానే వేసేసానమాట. ఇంకా అవన్నీ కూడా ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకుంటున్నాను. ఫస్ట్ వేసిన వడ అయితే డార్క్ కలర్ వస్తుంది కదండి ఎప్పుడైనా, అందుకే ఫస్ట్ అది తీసేసాక మిగతా కూడా తీసేసినాను. ఇంక ఇప్పుడు టిఫిన్ చేసేస్తున్నామన్నమాట నేను మా వారు. ఇంకా దీంట్లోకి కాంబినేషన్గా పల్లీ చట్నీ చేశాను. మా పాపకు కంపల్సరీ చట్నీ కూడా కావాలంటుందన్నమాట, సో దట్ నేను అందుకే రోజు చేస్తుంటాను. ఇంకా ఇప్పుడైతే నెక్స్ట్ ఇవాళ వెజిటేబుల్ బిర్యానీ చేద్దాం అనేసి ఒక 4 గ్లాసెస్ ఆఫ్ రైస్ నానబెట్టుకున్నాను. ఫస్ట్ బియ్యం మంచిగా కడిగేసి ఒక 15 నిమిషాలు నానబెట్టుకున్నాను. తర్వాత ఇంకా దాంట్లో మసాలా దినుసులు వేసేసి కొంచెం ఆయిల్ వేసేసాను. ఇంకా ఇది ఒక 80% వరకు కుక్ చేసుకోవాలన్నమాట రైస్. ఈ రైస్ అంతా కుక్ అయ్యే లోపల ఇంకా బిర్యానీ కోసం అంటే వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసుకోవడం కోసం ఒక బిర్యానీ కడాయి తీసుకున్నాను అన్నమాట. ఇది వచ్చేసి 2 kg కెపాసిటీ అన్నమాట. 4 గ్లాసెస్ ఆఫ్ రైస్కి నాకు ఇది సరిపోతుంది. ఇంకా నెయ్యి మొత్తం హీట్ అయిపోయాక దాంట్లో 1 స్పూన్ షాజీరా వేసాను అండ్ మసాలా దినుసులు అండ్ బిర్యానీ ఆకు కూడా వేసేసి ఇవి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి మంచిగా ఫ్రై అయితే అంటే మాడిపోకుండా చూసుకోవాలి, బిర్యానీ కూడా మంచి టేస్ట్ ఉంటుంది. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ నా దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసాను. రెడ్ క్యాప్సికమ్, గ్రీన్ క్యాప్సికమ్, క్యారెట్, బీన్స్ అండ్ 2 ఆలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఒక 70% వరకు ఫ్రై అయితే సరిపోతుంది. అండ్ ఫైనల్గా ఇవి క్యాలీఫ్లవర్ అన్నమాట, వేడి నీళ్ళల్లో కొంచెంసేపు బాయిల్ చేశాను. ఇంకా 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు. ఇంక ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. సాల్ట్ ముందే వేసేసుకుంటే తొందరగా బాయిల్ అయిపోతాయి కదా అనేసి సాల్ట్ కూడా వేసేసుకున్నాను. 3 స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను. మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నాకైతే ఇంకా ఈ బిర్యానీ మొత్తానికి కూడా ఈ 3 స్పూన్స్ సాల్ట్ సరిపోయింది, ఇంకా నేను ఎక్స్ట్రాగా ఏమీ యాడ్ చేయలేదు. ఈ ప్రాసెస్ అంతా అయ్యేటప్పుడు తిప్పుతూనే ఉండాలండి, లేదంటే అడిగంటిపోతుంది.
బిర్యానీ ఎప్పుడైనా కానీ అడగంటితే టేస్టే ఉండదన్నమాట. ఇంకా దీంట్లోకి ఒక స్పూన్ గరం మసాలా వేసాను ఇప్పుడు, అండ్ జీలకర్ర పొడి ఒక స్పూన్, 1 స్పూన్ ధనియాల పొడి. ఇంకా ఈ మసాలాస్ కూడా అన్నీ ఫ్రై అయ్యే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. నేను కారం కోసము 5 పచ్చిమిర్చి వేసాను వెజిటేబుల్స్ వేసేటప్పుడే. ఇంకా లాస్ట్లో కొంచెం కారం కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా 2 పెద్ద స్పూన్లు పెరుగు వేసానండి, అంటే మనకి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట వెజిటేబుల్స్. ఇంకా పెరుగు వేస్తే బిర్యానీ ఎప్పుడైనా ఎక్స్ట్రా టేస్ట్గా ఉంటుందన్నమాట. వెజిటేబుల్స్ 70% వరకు కుక్ అయ్యాక లాస్ట్లో మాత్రమే పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసాక వెజిటేబుల్స్ని ఎక్కువ ఫ్రై చేయకూడదండి, ఎందుకంటే పెరుగు అనేది విరిగిపోతుందన్నమాట. పెరిగేసాక జస్ట్ 2 మినిట్స్ తిప్పుతూ ఉండాలి. ఇంకా ఆ తర్వాత అయితే రైస్ వేసుకోవాలన్నమాట. ఇంకొండి ఆయిల్ కూడా పైకి వస్తుంది కదా ఇప్పుడిప్పుడే, అంటే ఇది ఆల్మోస్ట్ వెజిటేబుల్స్ కుక్ అయ్యాయి అన్నమాట. ఇంకా లాస్ట్లో 80% వరకు కుక్ అయిన రైస్ వేసేసుకొని దమ్కి పెట్టుకోవాలి, అంటే గాలి ఎటు పోకుండా లిడ్ అనేది మంచిగా క్లోజ్ చేసుకోవాలి. ఈ బిర్యానీ డిష్కి వచ్చిన లిడ్డే నేను క్లోజ్ చేస్తున్నానండి. ఈ లిడ్ చాలా బాగుంటుందన్నమాట, ఏ రేట్ నుంచి కూడా వెళ్ళడానికి ఛాన్స్ అయితే ఉండదు. ఇంకా మూత పెట్టేసి ఎందుకైనా మంచిది అనేసి ఒక బరువైన రాయి పెట్టేసి ఇంకా అలాగ ఒక 15 మినిట్స్ అలాగ సిమ్లో పెట్టేసి వదిలేయాలి. ఇంకా ఈ లోపల అయితే నేను రైతా రెడీ చేసుకుంటున్నాను. బిర్యానీకి కాంబినేషన్గా ఎప్పుడైనా రైతా చాలా బాగుంటుందండి. ఇంకా ఇవాళ రైతాలో అయితే క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయ ఇవన్నీ కూడా ఒకటే సైజులో సన్నగా కట్ చేసుకొని ఇవన్నీ మిక్స్ చేసేసుకోవడమే ఇంకా రైతా అయితే రెడీ అయిపోతుంది. ఇంకా పెరుగు గట్టిగా ఉంటుంది కదండి, దానికోసం కొన్ని వాటర్ అయితే వేసుకుంటున్నాను. ఇంక ఇదైతే రైతాది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అన్నమాట. ఇంక ఇప్పుడైతే సలాడ్ అన్నమాట, ఈ సలాడ్లో నేను చాట్ మసాలా అండ్ నిమ్మకాయ వేసాను అంతే. ఇంకా ఈ లోపల గ్రేవీ కర్రీ కూడా రెడీ చేశాను బిర్యానీ కాంబినేషన్గా. ఈ రెసిపీ నేను నెక్స్ట్ ఎప్పుడైనా షేర్ చేస్తానండి. నువ్వులు, ఆనియన్, టమాటో వేసి చేశాను ఈ గ్రేవీ. ఇంకా ఈ లోపల అయితే బిర్యానీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేశాక ఒక 15 నిమిషాలు ఆగానండి అలాగే, ఎందుకంటే స్టవ్ ఆపిన వెంటనే బిర్యానీ వేడిగా ఉంటుంది కదా, ఎప్పుడైనా వెంటనే మనం సర్వింగ్ చేసుకోకూడదు. వీలైతే ఒక 15 మినిట్స్ లేదంటే ఒక 1/2 అవర్ వరకు కూడా బిర్యానీ వదిలేసామనుకోండి, ఆ కర్రీ మొత్తం కూడా బిర్యానీకి పట్టుకొని బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చూసారు కదా బిర్యానీ అయితే ఇలా ఉంది ఇవాళ. ఎలాంటి కలర్, ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఏమీ వేయకుండా చేసినా కానీ చాలా బాగా వచ్చింది, అండ్ అట్ ద సేమ్ టైం టేస్ట్ కూడా చాలా మంచిగా వచ్చింది ఇవాళ. అన్ని వెజిటేబుల్స్ అన్నీ మనం కట్ చేసుకొని రైస్ నానబెట్టుకొని అన్నీ రెడీగా పెట్టుకుంటే బిర్యానీ అయితే ఒక 1/2 అవర్లో రెడీ అయిపోతుందండి. బయట నుంచి తెచ్చుకునే బిర్యానీ ఎంత కాస్ట్ పెట్టి తెచ్చుకుంటాం కదండి, స్విగ్గీ చేసుకున్నా మనం హోటల్కి వెళ్ళి తిన్నా అదైతే చాలా డ్రైగా ఉంటుంది, కానీ ఇంట్లో మనం చేసుకున్న బిర్యానీ ఎప్పుడైనా కానీ చాలా సాఫ్ట్గా టేస్టీగా వస్తుంది, మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. మనం బయట తెచ్చుకున్న దానికి ఇంట్లో వండుకున్న దానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేది. ఇంక ఇప్పుడైతే సర్వింగ్ చేసేస్తున్నాను. మా ఇంటికి మా తమ్ముడు వచ్చాడండి, ఇంకా అందుకే ఈ స్పెషల్స్ అన్నీ కూడా. ఇంక ఇదైతే మా తమ్ముడికి పెట్టేసి ఇచ్చేసి టేస్ట్ ఎలా ఉందో కనుక్కొని వచ్చేద్దాము. యమ్మీ బిర్యానీ విత్ గ్రేవీ అండ్ రైతా అన్నమాట ఇవాళ స్పెషల్. ఇంకా ప్లేట్ తీసుకెళ్ళేసి మా తమ్ముడికి ఇచ్చాను, తినరా ఎలాగా ఉందో చెప్పు అని అడిగాను. సో టేస్ట్ చేస్తున్నాడు. ఇంకా తిని తినగానే ఒక్క ముద్ద తినగానే సూపర్ అన్నాడు. ఇంకా నెక్స్ట్ది అయితే గ్రేవీ మిక్స్ చేసుకొని తింటున్నాడు. ఇది తిన్నాక ఎలా ఉంటుందో రియాక్షన్ చూద్దాము. ఫైనల్గా ఆ ముద్ద మొత్తం తిన్నాక బాగుంది సూపర్ అని చెప్పాడు అన్నమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. మనం ఎంత కష్టపడి చేసినా ఎవరైనా బాగుంది అనగానే ఇంకా కష్టమంతా మర్చిపోతాం కదా, అలాగే ఫీల్ అయ్యాను అన్నమాట ఇవాళ కూడా.
ఇంక ఇప్పుడైతే ఈవినింగ్ 5 అలాగా అవుతుందండి, బయటికి వెళ్దాం అనేసి స్టార్ట్ అయ్యామన్నమాట. వీడియో తీస్తుంటే మా పాప వద్దు వద్దు అంటుంది, ఇంకా వీడియో తీయడం ఆపేసాంటానని. ఎక్కడికి వెళ్తున్నామంటే మా ఇంటికి దగ్గరలో పోచమ్మ టెంపుల్ ఉంటుందండి, బోనాల పండుగ కదా ఒకసారైనా వెళ్ళేసి వద్దామనేసి మా అమ్మ అంటేను ఇంకా సడన్గా బయలుదేరామన్నమాట. ఇంకా బోనాలు నిన్న అన్నమాట ఇవాళ జాతర, సో టెంపుల్ అయితే ఖాళీగానే ఉంది. డెకరేషన్ అయితే చాలా బాగా చేశారు. ఇంకా ముందైతే కార్ పెట్టేసుకొని ఇంకా నడుచుకుంటూ టెంపుల్కి వెళ్ళిపోయాము. ఇంకా దర్శనం అయిపోయి బయటకు వచ్చాక ఇంకా లైట్గా వీడియో అయితే తీసాను, డెకరేషన్ అది అంతా కూడా బాగుంది కదా అనేసి కొన్ని ఫొటోస్ కూడా దిగాము. ఇంకా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలంటే మా పాపకి ఇష్టమైన డ్రెస్సే తను వేసుకుంటుంది అన్నమాట, తనే చూస్ చేసుకుంటుంది లేదంటే ఏడు చేస్తుంది. ఈ మధ్య బాగా మారం చేయడం నేర్చుకుందండి, ప్రతిదానికి కూడా నాకు అదే కావాలి అలాగే ఉంటాను అనేసి స్టార్ట్ చేస్తుంది. సో స్కూల్కి వెళ్ళిన దగ్గర నుంచి డిమాండ్స్ ఎక్కువయ్యాయి అండ్ గారాబం కూడా ఎక్కువైందన్నమాట. ఇంకేం చేస్తాం ఏడిపించడం ఎందుకులే అని తను అడిగిన వల్ల ఇవ్వడం అన్నమాట. ఒక్కొక్కసారి అయితే ఇంకా బెదిరిస్తూ ఉంటాను, ఏడ్చి సైలెంట్గా ఉంటుంది. ఇంకా ఇదైతే బయట అండి, డెకరేషన్ చాలా బాగా చేశారు. ఇంకా అలాగే అమ్మవారి కళ్ళే చూసినట్టుగా అలా ఉండింది, ఎలా రెడీ చేశారో కానీ చాలా బాగుంది. ఇంకా ముక్కు పుడక కూడా చాలా బాగుంది, అది యాక్చువల్లీ చాలా మెరుస్తుందండి. వీడియోలో సరిగా ఫోకస్ అవ్వలేదు, దగ్గర నుంచి చూస్తే మాత్రం ఎక్సలెంట్గా ఉంది. బయట బొమ్మలు బెలూన్స్ అవన్నీ కూడా ఉంటే ఇంకా మా మనసుని స్టార్ట్ చేసింది అన్నమాట, అమ్మ నాకు అది కావాలి నాకు అది కావాలి అని చూపిస్తుంది చూడండి. ఇంకా దగ్గరకు వచ్చేసి ఏం కావాలంటే ఇది అడిగిందండి, బబుల్స్ వచ్చేది సో తీసుకున్నాను. ఇది తన దగ్గర ఆల్రెడీ ఉందండి, అది అసలు ఒక రెండు మూడు సార్లు పనిచేస్తుంది అంతే పోయింది. మళ్ళీ అదే కావాలి అని అడిగింది, ఇంకేం చేస్తాము ఇప్పించేసింది అన్నమాట మా అమ్మ అయితే. ఇంకా తీసుకొని తను ఫుల్ హ్యాపీ. ఇంకా మేమైతే దారిలో పానీపూరి ఉంటేను అది తిన్నామండి, ఎక్కువగా మేము అక్కడ తినమండి అంటే ఇంటికి పార్సల్ తెచ్చుకొని తినడానికి ప్రిఫర్ చేస్తాము. పానీపూరి తినేసి రిటర్న్ అయిపోయాము. ఇంక ఇప్పుడైతే అది తీసుకుంది కదా తను బొమ్మ, అది పట్టుకొని వాళ్ళ మామకార్ మీద కూర్చొని చాలా ఫొటోస్ అయితే దిగింది. ఇవాళ వీడియో అయితే ఇంతటితో కంప్లీట్ చేస్తున్నానండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.